నేను ఈ సినిమాతో వాళ్ళ దగ్గర నేను రెస్పాన్సిబుల్ సన్, ఏ సూపర్ రా నువ్వు, మంచి సక్సెస్ కొట్టావు, మళ్ళీ పాత స్టేజ్కి వచ్చావు అని ఆవిడ నన్ను మెచ్చుకుంటారు అని అనుకున్నా. కానీ నా దురదృష్టం, నేను చెప్పానే, ఇలాంటి సందర్భం నా జీవితంలో వచ్చింది లేదు. ఒక పెద్ద థండర్ పడితే ఎలా ఉంటుందో అలా పడింది. ఆ గరుడ వేగ అది సూపర్ హిట్ అవుతుంది, దాన్ని చూడాలి, అదంతా కిందకి వెళ్ళిపోయింది. చాలా అది అందరూ అంటారు అమ్మని గురించి తలుచుకోవద్దు అంటారు. తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఒక్కొక్క క్షణం అదే గుర్తు. అలాంటి సమయంలో అందరు ప్రవీణ్ కానీ, జీవిత కానీ, మా నాన్న కానీ అందరూ కమల్ రాజ్ శేఖర్ అండ్ ఈయన రియలీ మై గాడ్ కోటి స్వరరాజు గారు. ఈయన బ్యాడ్ టైంలో నేను చెప్పానే అనలూరు అలా ఈస్ గ్రేట్ మ్యాన్, ఎప్పుడు వెనకాడలేదు, అన్నిట్లో ముందుండి నాకు ఇప్పుడు కూడా నాకు ఏమి ఇది లేకుండా తీసుకెళ్తున్నారు. కానీ అలాంటి సమయంలో సరే ఇంకా అందరు చెప్తున్నారు కోలుకుని బయటకు వచ్చి, ఇది మన నేను ఫస్ట్ టీచర్ అప్పుడు చెప్పాను, ఇది మా ఇంటి పెళ్ళి, మామూలుగా పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు, కానీ సినిమా చేసి చూడు అన్నది ఎవరు చెప్పలేదో ఏమో. అది ఎవడరా నిన్ను సినిమా చేయమన్నాడు అని మీరు అడగచ్చు. ఎవడు చేయమన్నా, పిచ్చి సినిమా పిచ్చి, MBBS చదివేసి సినిమాకి ఎందుకు వచ్చాను, పిచ్చి. సో ఆ పిచ్చిలో నాకు ఈ సినిమా రావడం ఎలా ఉండిందంటే, ఎంతమంది నేను ఎక్కడ బయటికి వెళ్ళినా అడుగుతారు ఎప్పుడు సినిమా, మీ సినిమా ఎప్పుడు, ఎప్పుడు సినిమా అని. అందరికి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ వినండి, ముఖ్యంగా లేడీస్కి. నాకు లేడీస్ మంచి సపోర్ట్ ఉంది అని నేను వింటాను, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని వింటాను. ఎక్కువ నా అమ్మ పోయినా కూడా నాకు ఎక్కువ అమ్మలు ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు సినిమా పిచ్చి అండి. ఆ పిచ్చి వల్ల చాలా కష్టపడి చాలా రోజుల తర్వాత ఒక మా దీనికంటే మేము కష్టపడలేము, మాకు సూపర్ డైరెక్టర్ దొరికారు, ఆయనతో ప్రవీణ్ సత్తారు గారితో ఈ గరుడ వేగ అన్న సినిమాతో మీ ముందు వస్తున్నాం, మీరందరూ దయచేసి దీన్ని థియేటర్లో వచ్చి చూడండి. నా పైగా నిజంగా అందరికీ లవ్ ఉంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.